అది ఒక అందమైన సరస్సు. చుట్టూ పచ్చదనం, మధ్యలో సరస్సుతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ సరస్సు చుట్టూ మూడు గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాలలో ప్రజలు ఎంతో సంతోషంగా జీవించేవారు. ఓ రోజు రాత్రి ఆ మూడు గ్రామాల ప్రజలు ఆనందంగా భోజనం చేసి నిద్రపోయారు. అలా నిద్రపోయిన వారు ఉదయానికి లేవలేదు. నిద్రలోనే తమ ప్రాణాలను విడిచారు. మనుషులే కాదు, అక్కడ ఉన్న జంతువులు పక్షులు కూడా మరణించాయి. ఎక్కడ ఉన్నవారు అక్కడే చనిపోయారు. అందరి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తాలు కారి రాత్రికి రాత్రి దాదాపు 1,746 మంది మరణించారు. ఆ సరస్సు పొంగలేదు, గట్టు తెగలేదు. కానీ రాత్రికి రాత్రి నిశ్శబ్దంగా 1,746 మంది ప్రాణాలను హరించింది. అదెలా సాధ్యం? ఆ మరణాలకు కారణం ఏమిటి? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మధ్య ఆఫ్రికాలోని కామరూన్ ప్రాంతంలో న్యోస్ అనే అందమైన సరస్సు ఉంది. ఉనికిలో లేని అగ్నిపర్వతం ముఖద్వారంలో ఏర్పడిన ఈ సరస్సు ప్రజలను ఆకర్షించింది. దీంతో అంతా ఆ సరస్సు పరిసరాలలో ఆవాసాలు ఏర్పరుచుకున్నారు. అక్కడి నీటి వనరులతో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవితాన్ని వెళ్లదీసేవారు. ఆ సరస్సు మీద ఆధారపడి చా, న్యోస్, సుబుం అనే మూడు గ్రామాలు ఏర్పడ్డాయి. చుట్టూ పచ్చదనం, మధ్యలో సరస్సుతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. జీవితం హాయిగా సాగిపోతుందనేసరికి ఊహించని ముప్పు నిశ్శబ్దంగా దాడి చేసింది. ఆ సరస్సులో నీరు పొంగలేదు, అగ్నిపర్వతం బద్దలు కాలేదు. కానీ ఆ గ్రామాలలో నివసించే వారిలో సగానికి పైగా మనుషులను, మూగ జీవాలను మృత్యువు కబళించింది. అది 1986 ఆగస్టు 21. ఆ మూడు గ్రామాల ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా ఆ పరిసరాల్లో గాలి స్తంభించిన అనుభవం ఏర్పడింది. ఏదో ఘాటైన వాసన ఆ గ్రామాలను చుట్టుముట్టింది. సూర్యోదయం సమయానికి అంతా నిశ్శబ్దం నెలకొంది. ఎక్కడ చూసినా శవాలు. ఇళ్లల్లో కొందరు మంచాలపైనే, కొందరు చనిపోగా మరికొందరు ఇళ్ల బయట నిర్జీవంగా పడి ఉన్నారు. పక్షులు, జంతువులు సైతం మరణించాయి. ఆ విపత్తు నుంచి కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారంతా హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలిపోయారు. అక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరి నోరు, ముక్కు నుంచి రక్తం కారిన ఆనవాళ్లు ఉన్నాయి. ఏదో విషవాయువులు ఆ పరిసరాలను చుట్టుముట్టిందని, అందుకే ఆ మరణాలు సంభవించి ఉంటాయని అధికారులు భావించారు. ఈ ఘోర విపత్తులో మొత్తం 5,246 మంది ప్రాణాలు పోయాయని, మూడు గ్రామాల్లో 1,746 మంది ప్రజలు చనిపోగా 3,500 పశువులు మరణించాయని తెలిపారు. ఈ ఘాటైన వాసన వల్ల అంతా నిద్రలోనే చనిపోయారని, కొందరు స్పృహ కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ప్రజల ప్రాణాలు తీసిన ఆ గాలి అగ్నిపర్వతం బిలంలో ఉన్న న్యూస్ సరస్సు నుంచే వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని సందర్శించిన కొందరు విలేకరులు మాట్లాడుతూ ఆ ప్రాంతమంతా న్యూట్రాన్ బాంబు విస్ఫోటనాన్ని తలపించిందని తెలిపారు. ఆ రోజు విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన జోసెఫ్ నక్వైన్ అనే వ్యక్తి ఆ రోజు తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని ఇలా వివరించాడు. ఆ రోజు దట్టమైన పొగ గ్రామాలను వ్యాపించింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. నాకు నోటి నుంచి మాట రాలేదు. నోరు తెరవలేకపోయా. చాలా ఘాటైన వాసన వచ్చింది. నా కూతురు
వింతగా గొరకపెట్టడం కనిపించింది. ఆమె వద్దకు వెళ్తున్న సమయానికి నేను కిందపడి స్పృహ కోల్పోయాను. సుమారు 3 గంటల తర్వాత మెలకువ వచ్చి చూసేసరికి నా శరీరానికి గాయాలు ఉన్నాయి. నా కూతురు అప్పటికే ప్రాణాలు విడిచింది అని జోసెఫ్ భావోద్వేగానికి గురయ్యాడు. అగ్నిపర్వతం ఉనికిలో లేని సమయంలో వర్షాల వల్ల ఆ బిలం సరస్సులా మారింది. అయితే అగ్నిపర్వతంలో రసాయనిక ప్రక్రియ సాగుతూనే ఉంది. ఆ రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆ బిలం నుంచి భారీ మోతాదులో కార్బన్ డయాక్సైడ్ ఏర్పడింది. 50 మీటర్ల మందంతో ఏర్పడిన ఆ వాయువు క్షణాల్లో చుట్టుప్రక్కల గ్రామాలకు విస్తరించింది. దీంతో ఆక్సిజన్ శాతం పూర్తిగా పడిపోయింది. కార్బన్ డయాక్సైడ్ ను పీల్చిన గ్రామస్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన పరిశోధకుడు డేవిడ్ బ్రెస్సెన్ ప్రమాద కారణాలను అంచనా వేశారు. అగ్నిపర్వత వాయువులు నీటి అడుగున సాంద్రీకృతమై ఉంటాయి. అయితే అవి వాటంతట అవే పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. న్యూస్ బిలంలో ఆ రోజు ఏం జరిగిందో తెలియదు. ఆ వాయువులు ఒక్కసారిగా నీటి నుంచి బయటకు విడుదలయ్యాయి. ఫలితంగా ఈ విపత్తు ఏర్పడింది. ఆ రోజు ఏదైనా భూకంపం లేదా బిలం లోపల కదలిక వంటివి చోటు చేసుకుని ఉండవచ్చా అని తెలిపారు. ఈ విపత్తుకు సరిగ్గా 2 ఏళ్ల ముందు 1984 ఆగస్ట్ 15న ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇదే ప్రాంతానికి కొన్ని మైళ్ళ దూరంలో గల మనౌన్ సరస్సు నుంచి కూడా కార్బన్ డయాక్సైడ్ విడుదలై 37 మంది మరణించారు. ప్రభుత్వం అప్పుడే కళ్ళు తెరిచి ఉంటే ఎన్నో ప్రాణాలు నిలిచేవి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యపు ధోరణుల వల్ల అమాయక ప్రజలతో పాటు మూగ జీవాలు రాత్రికి రాత్రే కన్నుమూశాయి. చరిత్రలో జరిగిన ప్రమాదాల్లో ఇదొక అత్యంత విషాదకర సంఘటనగా మిగిలిపోయింది.